కథాశ్రవంతి. కళింగోర సోములప్పకి జేజేలు. కథ రచన శ్రీ పంతుల గోపాలకృష్ణారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఆ మధ్యని ఏదో పెళ్లికని విశాఖపట్నం వెళ్ళి అంత దూరం ఎలాగో వెళ్ళాను కనుక చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా ఊరు ఎలా ఉందో ఓసారి చూసి వద్దామని పార్వతీపురం వెళ్ళాను. అక్కడ మేం పుట్టి పెరిగిన పెద్ద ఇల్లు అవి ఉండేవి. ఇప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి మావి కావు. మా వాళ్ళు కూడా ఎవరూ లేరు. మేనత్త కొడుకు ఒక్కడు మాత్రం ఆ ఊరు విడవకుండా వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ళింటికే వెళ్ళాను. ఎప్పటినుంచో రమ్మను పిలుస్తున్నాడేమో, చాలా ఆనందించాడు. ఊరంతా ఓసారి చూసి రావాలని నా కోరికని చెప్పగానే తప్పకుండా చూపిస్తానన్నాడు. ఆ సాయంత్రం వాడి స్కూటర్ మీదే బయలుదేరి ముందుగా టౌన్ స్టేషన్ వైపు వెళ్ళాం. మా ఊరు చిన్న ఊరైనా మా చిన్నప్పటి నుండి రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. టౌన్ స్టేషను చాలా చిన్నది. ఇప్పుడంటే బుకింగ్ ఆఫీసు, ప్లాట్ఫారం మీద షెడ్ లాంటివి ఉన్నాయి, కానీ మా చిన్నప్పుడు పుట్టి ప్లాట్ఫారం మాత్రమే ఉండేది. టికెట్లమ్మే బుకింగ్ క్లర్క్ పాపారావు గారు ట్రైన్ ఇచ్చే గంట ముందరొచ్చి దగ్గరలోని సత్యనారాయణమూర్తి కోవిల్లో కూర్చుని టికెట్లమ్మి వెళ్ళిపోయేవాడు. మా చిన్నప్పుడు మా ఊళ్ళో అందరికీ సాయంత్రం విహారస్థలం ఆ ఓపెన్ ప్లాట్ఫారమే. అదిగో ఆ ప్లాట్ఫారం మీదకి వచ్చేసరికి ఒక అబ్బాయి మాకెదురై నమస్కారం చేస్తూ పలకరించాడు. మా బావ అతన్ని, ఏమై రావినాయుడు, బాగున్నావా, ఏమిటిలా వచ్చావు అని అడిగాడు. మా అమ్మమ్మకి కళ్ళు కొంచెం మసకేసేయండి, కళ్ళ డాక్టర్కి ఓ పాలు చూపిద్దామని వైజాగ్ తీసుకెళ్తానండి. ఇవాళ బండి గంట లేటట, బండి కోసం చూస్తున్నామండి అన్నాడు. ఆవిడేది అంటే, అదో ఆ బల్ల మీద కూసునుంది అన్నాడు. మా బావ వెంటనే, బావా, నువ్వు వెదకబోతున్న తీగ కాలికి తగిలింది, సోములప్పను చూడాలని ఆమెతో మాట్లాడాలని ఉందని అన్నావు కదా, నువ్వు సోములప్పతో మాట్లాడుతూ ఉండు, నేనిప్పుడే చిన్న రాచకార్యం చక్కపెట్టుకుని అరగంటలో వచ్చేస్తానని వెళ్ళాడు. నేను రావినాయుడితో సోములప్ప కూర్చున్న సిమెంటు బెంచి వైపు నడిచాను. ఇక్కడ ఒక మాట చెప్పాలి. బ్రాహ్మణులలో యజ్ఞం చేసిన వారిని సోమయాజులని, ఆయన భార్యని సోమిదేవమ్మని అంటారు. వారి పేరున వారి పరంపరలో సోమమ్మలు, సోమిదేవమ్మలు రావడం అయితే ఉంది. మరి నాయురాలకి పేరు ఎట్లా వచ్చింది అనుకుంటుంటే అప్పుడు తట్టింది. మా ఊరికి దగ్గరలో గుంప అనే ఊళ్ళో నాగావళి, జంజావతి రెండు నదుల సంగమంలో సోమేశ్వరాలయం ఉంది. అక్కడ శివరాత్రికి పెద్ద తిరణాల జరుగుతుంది. ఆ సోమేశ్వరుడు పేరిట ఇక్కడి వాళ్ళు సోమేశ్వరరావులు, సోమనాథాలు, సోమమ్మలు చాలామందే ఉన్నారు. అలాగే ఈవిడ తల్లిదండ్రులు ఈవిడ పేరు సోమమ్మ అని పెట్టుకుని ఉంటారు. ఈ ప్రాంతంలో అక్కని అప్ప అని గౌరవంగా పిలుచుకుంటారు. కనుక ఈవిడ అందరికీ సోమప్ప అయి ఉంటుంది. మేం దగ్గరికి వెళ్ళగానే రావినాయుడు, అమ్మమ్మ ఎవరొచ్చారో చూడు అన్నాడు. కళ్ళ మీద చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ, ఏమో ఎవరో నాకేటెరుక, నానెప్పుడు చూసినట్టునేదు, పొలిచి పట్టలేకపోతున్నాను అంది. ఇర మన పంతులు మేస్టర్ గారు పెద్దన్నయ్య గారు అబ్బాయి అని చెప్పాడు. ఎవరు? నారాయణమూర్తి గారు పెద్ద అబ్బాయా? అతను ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో ఉండాలి కావాలా అంటూనే, ఎప్పుడు వచ్చావు బావు అని అంది. మా ఆవిడ పిల్లలు బాగున్నారా అని కనుక్కుంది. మా అమ్మని నాన్నని తలుచుకుంది. ఆ ఆప్యాయతకి నాకు కళ్ళు చెమర్చేయి. నాకు ఆవిడ తెలీదు. తెలీదంటే నా చిన్నప్పుడు 50 ఏళ్ల కిందట ఆవిడ్ని ఒక్కసారే చూశాను అంతే, అంతకు మించి తెలీదు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి, హైస్కూల్లో చదువుకుంటూ ఉండేవాణ్ణి. పొలం నూర్పులకని మా నాన్నగారు ఆ పల్లెకి వెళుతూ ఉంటే ఆయనతో వెళ్ళాను. అప్పుడు మా రైతు ఫలానా వారి కోడలని మా నాన్నగారికి పరిచయం చేస్తూ ఉంటే చూడ్డమే. పచ్చడి రంగు ఛాయ, లేత ముఖం, లేడి కళ్ళు, చాలా సిగ్గుతో అణకుగా నిల్చుంది. నాను పట్టిడా వేసుకుని చెవులకి ఎత్తుగొలుసులు పెట్టుకుని బుటాల కోక కట్టుకుని పసుపు రాసిన ముఖాన రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని నాయిరాళ్ళందరిలాగే ఉంది. ఇదిగో మళ్ళా ఇప్పుడు చూడడమే. ఇప్పుడేమో బాగా ముసలైపోయింది. పచ్చటి పసిమి రంగు ఒళ్ళు కాంతివంతంగానే ఉన్నా ముఖము ఒళ్ళు
అంత ముడతలు పడి ఈనెను తీరిన పండుటాకులా ఉంది. అయినా అనారోగ్యం ఎక్కడా కనపడడం లేదు. కళ్ళు మసగబారాయి అంటున్నాడు కనుక క్యాట్రాక్ట్ వచ్చి ఉండొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, చల్లటి డ్రింక్స్ తీసుకొస్తా అని చెప్పి నాయుడు బయలుదేరిపోయాడు. నేను వద్దన్నా వినకుండా, ఎల్లీ బాబు దగబెడుతుంది కదా, కాతంత తాగితే చల్లబడతావు అంటూనే, ఒరే నాయన నువ్వు తాగి పొంతులు గారికి తేపో, నాకొద్దు నేను తాగను, నా నీళ్లు నాకున్నాయి గావా అంది. రామినాయుడు తెళ్ళగానే నేను తేరుకుని, అంతా బాగున్నావమ్మా, నువ్వెలాగున్నావు అని అడిగాను. నాకేంటి నోపం బావో, ఏ ఇబ్బంది లేదు, బతుకు సుఖంగా వెళ్ళిపోతుంది అంది. ఎవరినన్నా పలకరిస్తే చాలు సవాలక్ష ఇబ్బందుల్ని వర్ణించడం చూసిన నాకు సోములప్ప మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. సోములప్ప ఈ వయసులో కూడా పల్లెటూళ్ళలో ఒక్కర్తి ఉంటోంది, ఎలా రోజులు గడుస్తున్నాయంటే, నాకేటి కావాలి బావో, రెండు పూట్లకి రెండు పిడికిళ్ళ ముద్దలు కట్టుకొని అనుకో, గుడ్డ మొక్కుంతే సాలదా అంది. రెండు గేదెలున్నాయి, వాటిని సాక్కుంటూ పాలు పిండుకొని సెంటర్కి తోలుతాను, ఆ వచ్చే రాళ్ళు నాకు శానా అంది. అదిగాక ఈ మనవడు ఒకటి రెండు రోజులు సెలవు దొరికినా వచ్చి చూసి వెళ్తుంటాడని, వచ్చినప్పుడల్లా పదో పరకో వద్దన్నా వినకుండా చేతిలో పెట్టిపోతుంటాడని చెప్పింది. అప్పుడప్పుడు సీరలు అవి ఇచ్చి వెళ్తుంటాడని, తనకు అవేవి అక్కర్లేదు కనుక లేని వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేస్తుంటానని చెప్పింది. ఒక్కత్తిబి ఎందుకా పల్లెటూళ్ళలో ఉండటం అంటే, రామినాయుడెప్పుడు వచ్చేసి తనతోనే ఉండిపోమ్మంటాడని, కానీ తానే రానని మెడ్డేస్తూ ఉంటానని అంది. ఎందుకు బావు ఆ వైజాగ్లో ఏటుంది, ఈడేమో అగ్గిపెట్టెల్లాంటి ఫ్లాటో, అదేదో అందరొంతన్నాడు, పొద్దు కూకుల ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించుకుని కూకుంటారు గాలా పాడా అని అంది. ఈడి గోస పన్నాక ఓ పాలు వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చిన బావు, ఇరుగా పొరుగా మాట మంత సి, అక్కడుంది ఏటి సుఖం బావు, జైల్లో ఉన్నట్టుంటుంది, నానుండలేనరా బావు అని చెప్పి తిరిగి వచ్చేసిన, మరెప్పుడు వెళ్ళలే, ఇదిగిదిగిప్పుడే ఒక్కత్తివి ఊళ్ళో ఉంటావు, కళ్ళు కూడా సరి కాపాడకపోతే ఎలగొంతావని బయలుదేరదీసిండు, నాన్ రానరా దేవుడా అని మొత్తుకున్నా ఎనలే, సర్లే పోనీ ఓ పాలు వెళ్ళి వచ్చేస్తే ఈడు మనసు కట్టుపెట్టుకోడు, ఆడపిల్లల్ని కూడా చూసినట్టుంటుంది కదా అని వెళ్తాను బావు, నేను అక్కడ ఉండన్నే తొందరగానే వెళ్ళిపోయి వచ్చిస్తాను, ఆడేడు సుఖం, మన ఊర్లో అయితే ఆళ్ళు ఇల్లు పలకరిస్తుంటారు, సోములప్ప సోములప్ప అని గౌరవంగా చూసుకుంటారు, అయినా నా సంగతి నీకు తెలుసు కదా బావు, కాలు నిలవదు, నోరు ఊరుకోదు, ఈదులన్నీ తనకు తిరుగుతుండాలా, అడిగినోడికి అడగనోడికి సలహాలు చెప్తుండాలా, వాళ్ళు ఇన్ని ఎనకపోని నాకు తోసిందేదో నన్ను చెబుతుండాలా, నాకు తెలుసు బావు నా మాట ఎవ్వరు ఇనరని, నా పిల్లలే ఇనరు, ఇదిగిదిగో ఈ మనవడు మాత్రం ఇంటాడు, నా మీద కాసింత గౌరవం బెమ ఇంకెవ్వులు ఇనరు, కానీ చిన్నప్పటి కాణించి అలవాటైపోనాది కదా, ఇప్పుడు గమ్మునుండమంటే గమ్మును కుక్కోగలనా, అయితే ఒకటి బావు అందరు అంటారు ఊళ్ళో వాళ్ళ సంగతులు తిని నీకేళ్ళకి ఇష్టారామా అనుకుంటా పల్లకి తిని తొంగోరాదా అని, కళ్ళెదురుగ్గా అన్యాయం జరుగుతుంటే అది నీకు అన్యాయం అనిపించినప్పుడు ఆ మాట చెప్పడానికి భయం ఎలా, ఓ పాలి మా ఈదులు శివున్నాయని నేడా, ఆడ పీకలు పోయి తాగొచ్చి పిల్లాన్ని శితక బాధీశాడు బావు, అంతేనా అవి బూతులు కావు బావు, నా నోటికి రావు, అసహ్యం అసహ్యం మాటలంటూ కుప్పట్టుకొని ఈదులోకి తోసేశాడు బావు, ఆ అమ్మి యశమంటి మనిషి ఈదులందరికీ తెలుసు, అయినా అందరిలాగా అలాగే నిలబడిపోయి సినిమా చూసినట్టు చూస్తుండి పోనారు బావు, ఒక్కరికి నోరు పెగన్లేదు, నాకు మాత్రం ఉండబట్టలేదు బావు, వెళ్ళి జలగడిగేశాను, ఒక్క మాట అంతే, ఒక్క మాట మారు పలక్కుంత నాయుడు లోనికి వెళ్ళిపోయాడు బావు, ఆడకూతురికి అంత అన్యాయం జరుగుతుంటే పళ్ళకి ఎలకొంతావు బావు, నేను చేసిన తప్ప చెప్పి అంది. నేను మాట్లాడేలోపే మళ్ళా తనే, అయితే ఇంకోటి ఉంది బావు, ధరమ్ము నీ కాడుంటే నువ్వు ధైర్యంగా ముందు నిల్చుంటే నీ వెనకాల అందరు వస్తారు బావు, మన సత్యమే మన్ని కాసిద్ది, మొన్న ఈ మధ్యని అజారేవో ఎవరో కానీ ఆ పెద్ద మనిషి అవినీతి తుడిచిపెట్టాలని ముందు నిల్చొని యుద్ధానికి రెడీ అంతే, అందరు ఆయన వెనకాల నిలబడ్డారా కారా, దేనికైనా ముందు నిల్చునే మగోళ్ళే కరువైపోయారు బావు ఈ రోజుల్లో
మగోళ్ళని నేను ఇలాగంతన్నాను ఏమనుకోక బాబు, నేను చెప్పింది నిజమా అబద్ధమా చెప్పి చెప్పి అంది. నేనేమనగలను, ఊరికొక్కరైనా సోములప్ప లాంటి వాళ్ళు ఉండాలని కోరుకోవడం తప్ప. అయినా అన్నాను, సోములప్ప నీ మాటలు ఎవరు వింటారు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు నీ కబురు నువ్వు చెప్పే తిత్తవలు సామెతలు అన్నీ గౌర్నాయుడు పుస్తకం రాసి అచ్చేసే సంగతి నీకు తెలుసా? ఎక్కడెక్కడున్నాళ్ళో అవన్నీ చదివే ఉంటారు కదా అన్నాను. ఓ అది ఎప్పటి మాట, అవును పుష్కరం అయి ఉంటుంది, గంటడాలు బొట్టిడా పనిచేసి నాకు చెప్పినాళ్ళే. బొట్టిడంతన్నానైతే అనుకోకో, చిన్నప్పటి కానించి ఎరిగినోడు కదా, నాకంతే చాలా చిన్నోడు. మా ఊళ్ళో మేస్టర్ పని చేసేవాడు కదా, ఇప్పుడేదో పెన్షన్ తీసుకుంటా ఇదిగో ఈ ఊళ్ళోనే ఉంటున్నాడని విన్నాను. నువ్వు గారి కలిస్తే అడిగినాని చెప్పి అంది. ఇంతలో రామినాయుడు డ్రింకులు తీసుకుని రావడంతో మా సంభాషణ అక్కడ కాగింది. డ్రింకు తాగుతూ రామినాయుడు అడిగాడు, ఏంటి సార్ మా ముసలిదాయి మీకు బోరుగొట్టిందా? వాక్కుండా ఒక్క శటం ఉండలేదు, అందుకనే ఊళ్ళో అంతా కళింగోర కళింగోర అంటూ ఉంటారు అన్నాడు. బోరేమిటి, అసలు ఆ కళింగోర మాటలు విందామనే ఇంత దూరం వచ్చింది, నా కోరిక నెరవేరింది, అదే చెప్పాను. ఇంతలో మా బావ వచ్చి వెళ్దామంటుంటే వాళ్ళ ట్రైన్ కూడా వచ్చే సంకేతం అందింది. మొన్నానుంటాను బావు, అందరిని అడిగి నేను చెప్పు, ముసలిదాయిని మర్చిపోకండి అంది. ఎలా మర్చిపోగలను, ఇంతకీ కళింగోర అంటే చెప్పలేదు కదూ, ఈ ప్రాంతంలో ఎప్పుడూ అరుస్తూ తిరిగే పిట్ట. సర్వే జనాః సుఖినో భవంతు. కథాశ్రవంతి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.